సార్ మీరు చాలామంది కొరియోగ్రాఫ్ చేశారు స్టార్స్కి, మీ జర్నీలో ఏ స్టార్ బాగా మీకు కంఫర్ట్గా ఉన్నారు మీరు చెప్పగానే ఇన్స్టెంట్గా క్యాచ్ చేసి మీరు అనుకుంది ఎగ్జిబ్యూట్ చేశారు? ఏ స్టార్ కంఫర్ట్గా ఉండాలని మ్యాటర్ లేదు, మనం అక్కడ వెళ్ళిన తర్వాత వారందరినీ మన కంఫర్ట్కి తీసుకొని రావాలి. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ కొరియోగ్రఫీ. మీకు రాలేదంటే ఏంటి, మీకు రాలేదంటే ఎలా, అది అలా అది మ్యాటర్ లేదు. మన పొజిషనే వచ్చి ఒక గురు లాగేసి, ఇప్పుడు ఫైట్ మాస్టర్ వస్తున్న తర్వాత కాళ్ళు ఆశీర్వాదం పెట్టుకున్నాం, డ్యాన్స్ మాస్టర్ వస్తే ఆశీర్వాదం పెట్టుకున్నాం. బికాస్ మదర్ ఫాదర్ స్థానంలో ఉన్నప్పుడు మన బిడ్డని ఎలా చూసుకోవాలో అలా చూసుకొని ఆ సాంగ్ ఫినిష్ చేసి హ్యాపీగా రావాలి. దట్ ఈస్ ద మ్యాటర్. ఉంటుంది, కొన్ని స్టార్స్ ఎక్కువ టేకులు తీసుకోవడం, కొన్ని స్టార్స్ టక్కన ఇన్స్టెంట్గా రెండో టేకులు అయిపోవడం అంటుంటుంది కదా, సో ఆ డిఫరెన్స్ గురించి అడిగాను. అట్లా మీరు చూసిన వాళ్ళలో మీకు అంత షార్ప్గా వెంటనే ఇన్స్టెంట్గా స్పందించింది? చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఒక్కరా ఇద్దరా, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కరు ఇంప్రెషన్ చేస్తారు కదా, అది ఒక్కరిని మనం చెప్తే అది మ్యాటర్ లేదు. సమ్టైమ్స్ మనం హీరోకి చేసినప్పుడు హీరోకి ఫ్రెండ్ ఉన్నారు కదా, వారు సూపర్గా చేసి అది బాగుంది అలా పోతాం, అది మ్యాటర్ లేదు, ఆ టైం దాం. అది ఏం సినిమాలు చేస్తున్నారు సార్? లైనప్ తమిళ్, తమిళ్ తెలుగులో ఇంకొక పిక్చర్ యాక్ట్ చేస్తున్నాను, నీలగంటన్ సార్ ఉన్నారు కదా, నీలగంటన్ సార్తో మిస్సమ్మ చేశారు సార్, ఒక ఫిల్మ్ చేస్తున్నారు దాంట్లో ఒక క్యారెక్టర్ ఇచ్చారు. కొరియోగ్రాఫర్గా అండి? కొరియోగ్రాఫర్గా తమిళ్లో చేస్తున్నాను, తెలుగులో ఇది ఇది ఈ పిక్చర్ యాక్టింగ్ సార్. కొరియోగ్రాఫర్ కొరియోగ్రఫీ ఈ పిక్చర్లో కొరియోగ్రఫీ చేస్తున్నాను. వెట్రివిలా ఒక ఫిల్మ్ అది చేశాను, అలా పోతుంది బ్రో, ఆన్ ద వే గాడ్ గ్రేస్ పోతుంది. సార్ ఇప్పుడు లారెన్స్ గారు కావచ్చు, ప్రభుదేవ గారు కావచ్చు, కొరియోగ్రాఫర్స్ కావచ్చు, డైరెక్టర్స్ సక్సెస్ అయ్యారు, మీరు కూడా ఒక సినిమా డైరెక్ట్ చేశారు, అవును, మళ్ళీ ఏమైనా వైపు వెళ్ళే అవకాశం కానీ? కంపల్సరీ చేస్తాను. సి, ఒకటి వెళ్ళిన తర్వాత దాంట్లో ఉన్న మ్యాటర్ అని తెలిసింది. మనం తెలియకుండా కాల్ పెట్టి ట్రావెల్ చేసి చిల మిస్టేక్ చేయొచ్చు, చేశాను కూడా, దీని తర్వాత ఆ మిస్టేక్ని కరెక్ట్ చేయాలి కదా. అందుకోసం కంపల్సరీ ఒక బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ఇస్తాను, నాకు కాన్ఫిడెంట్ ఉంది, అది దేవుడి దయలో ఆశీర్వాదం. చాలా స్క్రిప్ట్ బ్రో, బ్రో నా దగ్గర చాలా ఉంది, బట్ టైం రావాలి కదా. గురుగారు, స్టార్స్తో చేయాలంటే స్టోరీ ఒకరిని అడుగుతుంది, ఆ స్టోరీకి తగ్గన మనం సెలెక్ట్ చేయాలి. మనం నాకు చాలా ఆశ అంటే అల్లు అర్జున్తో వర్క్ చేయాలి, ఎన్టీఆర్ గారు మళ్ళీ వర్క్ చేయాలని ఆశ ఉంటుంది కదా, అది ఆశ ఎప్పుడు ఉంటూనే ఉంది, చచ్చిపోయిన వరకు ఉంటూనే ఉంటుంది. బట్ మనం రాసిన స్క్రిప్ట్ ఒకరిని అడుగుతుంది కదా, అదిదాం అక్కడ మెయిన్. డ్యాన్స్లో ఇంకా ఫుల్ఫిల్ అవ్వదు. సి, నాకు అవార్డ్స్ అంటే చాలా ఇంపార్టెంట్. నేను ఉంటానా చచ్చిపోతానా మ్యాటర్ లేదు, నా ఇంట్లో నా అవార్డ్స్ నా మూలంగా బతుకుతుంది. అందుకోసం అవార్డ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఐ వాంట్ నంది అవార్డు, నాకు చాలా ఇంట్రెస్ట్. దాని తర్వాత నేషనల్ అవార్డు తీసుకోవాలి, ఇది ఇక్కడ గవర్నమెంట్ అవార్డు ఉంది కదా, అవార్డు అవార్డు అంటే చాలా ఇష్టం. వెయిటింగ్, ఈగర్గా వెయిటింగ్ చేస్తాను. అయ్యో, ఈ లిస్టులో మన పేరు వచ్చింది, పర్వాలేదు, ఆ లిస్టులో పేరు ఉంది, మళ్ళీ అక్కడ రావడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, అది మ్యాటర్. డిసప్పాయింట్ లేదు బ్రో, మనకైనా వాడు బాగా చేశారు కదా, అంటే అది ఆ టాలెంట్ని మనం అప్రిషియేట్ చేయాలి, మన దగ్గర ఉన్న ఫాల్ట్ని కరెక్ట్ చేసుకోవాలి. ఓహో ఇలా ఇలా ఇస్తున్నారా, మనం కూడా ట్రై చేస్తాం, అదిదా మ్యాటర్. అంటే మీరు ఎక్స్పెక్టేషన్ సాంగ్ ఏంటి? కంపల్సరీ వస్తుంది అనుకోని రాని సాంగ్? చేసిన ప్రతి పాట కూడా ఫస్ట్ నమస్కారం చేసినప్పుడు దీన్ని కంపల్సరీ సక్సెస్ కొట్టాలి, దీనిలో ఒక అవార్డు రావాలినే చేస్తున్నాం, అది సమ్టైమ్స్ అలా అలా పోతుంది, అది అంతే. ఒకవైపు కొరియోగ్రాఫర్గా సినిమా చేస్తున్నారు, ఇప్పుడు యాక్టర్ చేస్తున్నారు, ఇంకోవైపు టీవీ షోల్లో కూడా మీరు జడ్జిగా అనుకుంటున్నారు, రెండింటిని బ్యాలెన్స్ చేయట్లేదు టీవీ అట్లా సినిమా? టీవీ వలన సినిమా కెరియర్ అయినా కొంచెం అలా లేదు బ్రో, ఎప్పుడు ఎప్పుడు వచ్చి చూడండి, అదే ఈ సినిమా ఉంది కదా, ఒకటి సినిమా మూలమా నాకు ఆపర్చునిటీ ఇస్తుంది, అక్కడ లేదంటే ఇమీడియట్గా టీవీ వల్ల నాకు ఆపర్చునిటీ ఇస్తుంది, బట్ నాకు రెండుమే దేవుడు లెక్కదా, ఎవరు ఆపర్చునిటీ ఇస్తున్నారే వాడే దేవుడు, అర్థమైంది. ఇప్పుడు నాకు ఎవరు పని ఇస్తున్నారు వారే దేవుడు, ఇంతవరకు నేను దేవుడిని ముందుగా చూడలేదు. నా మమ్మీ డాడీ, నాకు కనిపించిన దేవుడు నాకు మమ్మీ డాడీ, వాళ్ళ వీళ్ళు మొక్కుకోవాలి సార్ దేవుడిని మొక్కుకోవాలి అని చెప్పారు, కానీ నాకు ఇంతవరకు నాకు ఆపర్చునిటీ ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చిన వాడు పెద్ద దేవుడు,
ఇప్పటి వరకు నాకు ఆపర్చునిటీ ఇచ్చినవాడు దేవుడు, ప్రతి ఆపర్చునిటీ ఇచ్చినవాడు నాకు దేవుడు అంతే. ఇది కమర్షియల్ ఒక ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అది అది వచ్చి కంపల్సరీ అందరు చూడాలి కదా. ఇప్పుడు వచ్చి లవ్ అంటే దానికి ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి ఒక ఆడియన్స్ ఉన్నారు కదా, అలాంటి ఆడియన్స్ని కంపల్సరీ యాపీ చేసిన మూవీ ఇది. నేను కూడా చూశాను కొద్దిగా, ఇట్స్ వెరీ రియలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్.